హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజ్రా బ్లాగ్స్. నేను మీ క్రాంతి. నేను మీ ప్రభాకర్. సో ఫ్రెండ్స్, నేనైతే విమలవాడ వెళ్ళాలని డిసైడ్ అయినా. సో ఎలాగో వెళ్తున్నాం కదా అని దీన్ని ఒక బ్లాగ్గా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాతో పాటు మిమ్మల్ని కూడా విమలవాడ తీసుకెళ్ళినట్టు ఉంటుంది, మీకు కూడా దర్శనం చేయించినట్టుంటుంది. సో మనం విమలవాడకి వెళ్ళి అక్కడ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈరోజు బ్లాగ్ అయితే వేములవాడ వెళ్దామా, దూసుకెళ్దాం. ఫ్రెండ్స్, వేములవాడ దేవస్థానం సిద్దిపేట నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే నైట్లో బయలుదేరినాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్లో ఉండే మన వాళ్ళు దేవుళ్ళని, టెంపుల్స్ని, దర్శనాలని చాలా మిస్ అవుతారు. సో వాళ్ళ కోసం అయితే ఒక వీడియో చేయాలని అనిపించింది. సో గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక లైక్ చేయండి. మేము వేములవాడ చేరుకోవడానికి బాగా లేట్ అయింది. ఒకసారి దిగి వేములవాడ వీధులు ఎలా ఉంటాయో చూడాలనిపించింది. సో అలా ముందుకెళ్ళిపోయాం. ఇక్కడ పెద్ద షాపులు కూడా ఓపెన్ చేసి లేవు, క్రౌడ్ కూడా ఎక్కువ లేదు. సో అట్లా నడుచుకుంటూ వెళ్తే అనిపించింది, గుడి ప్రాంగణంలో కానీ లేదా గుడి చుట్టుపక్కల మనం ఎప్పుడైనా సరే వెళ్తూ ఉంటే మనకు తెలియకుండానే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలు అనేటువంటివి మన మనసులోకి రావు. సో ఆ ప్రశాంతతను ఎంజాయ్ చేస్తూ అలా ముందుకెళ్ళిపోయాను. మీరు సరిగ్గా గమనిస్తే గుడి చుట్టుపక్కల మనకు చాలా షాపులు కనబడతాయి. కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ షాపులు కానివ్వండి, లేదా పూలదండలు అమ్మే వాళ్ళ షాపులు కానివ్వండి, లేదంటే తినుబండారాలు అమ్మే వాళ్ళ షాపులు కానివ్వండి, యాక్సెసరీస్ అమ్మే వాళ్ళ షాపులు కానివ్వండి, గుడిమెట్లపైన భిక్షాటన చేసే వాళ్ళు కానివ్వండి, ఇట్లా గుడిని నమ్ముకొని చాలామంది జీవితాలు అనేటువంటివి ముడిపడి ఉంటాయి. వాళ్ళందరికీ గుడే ఆధారంగా మారుతుంది. గుడి యొక్క గొప్పతనం ఏంటంటే చాలామంది కూడా నీడనిస్తుంది, జీవితాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఏదైనా షాప్ ఓపెన్ ఉంటే అది వెళ్ళి కడెముక్కడి కొనుక్కోవాలనుకుంటున్నా. చాలా ఇష్టం ఇట్లాంటివి, నేను ఒక 10 కొనుక్కుంటూ ఉండొచ్చు, కానీ ప్రతిసారి ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాను. సో ఈసారి ఎట్లయినా సరే ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలని గుర్తుపెట్టుకొని వచ్చి కొనుక్కుంటున్నాను. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా ఎక్సైట్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొనుక్కుందామంటే షాపులన్నీ మూసేసి ఉన్నాయి. సో రేపు పొద్దున ఫ్రెష్గా పొద్దున లేచి స్నానం చేసి రేపు దర్శనం కూడా ఉంటుంది. మేబీ కెమెరా లోపలికి అలో ఉంటుందో ఉండదో తెలీదు. సో బయటనైతే మ్యాక్సిమం కవర్ చేస్తాము మంచిగా. రేపు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఫుల్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి, బాగుంటుంది. ఉదయం 3 గంటలు అవుతుంది, అప్పుడే పూజ స్టార్ట్ చేసారు. భక్తులు అప్పుడే క్యూలో కూడా నిలబడ్డారు. సో 3:30కి టెంపుల్ ఓపెన్ అవుతుందన్నమాట. నాకు శివుడి గురించి తెలిసిన 4 విషయాలు మీతో పంచుకోవాలనిపిస్తుంది. శివుణ్ణి మనం చూస్తే తన ఒంటి నిండా విభూతి, రుద్రాక్ష మాలలు, మెడలో పాము, పుర్రెల దండ, తన గొంతులో గరళాన్ని దాచి గరళకంఠుడయ్యాడు. అలాగే తన జటాజుటాల్లో గంగను దాచాడు. తన తలపైన చంద్రుడు, చేతిలో త్రిశూలం, తన వాహనం నంది. అటు భైరాగిల శ్మశానంలో ఉంటూనే సతీదేవితో కైలాసంలో ఉంటాడు. తన శరీరంలో అర్ధభాగాన్ని సతీదేవికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. సృష్టికారుడు, లయకారుడు, శబ్దకారుడు, నాట్యకారుడు, ఆది యోగి, ఇట్లా ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు శివుడు. అందుకే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. మీలో కూడా శివుడు అంటే చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది. శివుడు అంటే ఎందుకు ఇష్టం? అలాగే శివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఓం నమ శివాయ,
అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉదయం 4:30 అవుతుంది, చూసారుగా భక్తుల రద్దీ. ఈరోజు మండే కాబట్టి భక్తులు ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మా చెల్లి 50 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకుందట, కొబ్బరికాయలు కొడుతుంది. నేను మా చెల్లికి హెల్ప్ చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ధర్మగుండం. మనం గుడిలోకి వచ్చిన తర్వాత కళ్యాణ కట్ట పక్కగా మనకు ధర్మగుండం ఉంటుంది. ఈ ధర్మగుండంలో భక్తులు స్నానం చేసి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుంటారు. గుడి వెనుక భాగంలో ఉంది మనకు ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ నుంచి వెళ్తే మనకు లోపలికి దారి ఉంటుంది. ఒక రెండు పెట్టుకెళ్ళి సో అటు వెళ్తాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే పార్కింగ్ ఏరియా. గుడి పక్కగా ఉంటుంది, మనం ఇక్కడ చాలా వెహికల్స్ అయితే పార్క్ చేయడం చూస్తుంటాం. దేశం నలుమూలల నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళు బండ్లు పార్క్ చేసుకోవడానికి మనకి పార్కింగ్ ఏరియా. చూసారుగా ఫ్రెండ్స్, లోపలైతే ఇలా స్టాండ్స్ ఉంటాయి. ఈరోజు అయితే చాలామంది భక్తులు వచ్చారు, ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి. సో మనకు మధ్యలో మధ్యలో అలసిపోతే కూర్చోవడానికి ఇట్లాంటి సీట్లు కూడా ఉంటాయి. అలాగే నీరసంగా ఉంటే అక్కడక్కడ మనకి స్నాక్స్ అలాగే టీ కూడా దొరుకుతుంది మనకి. సో క్యూ అయితే మెల్లిమెల్లిగా వెళ్తుంది. మేము 5:30 స్టార్ట్ అయ్యాము, ఇప్పుడైతే 7:30 అవుతుంది. చూడాలి ఇంకెంతసేపు అవుతుందో. చాలాసేపు లైన్లో నిలబడ్డ తర్వాత ఎట్టకేలకు మనం లోపలికి వచ్చాము. 200 రూపాయల టికెట్ పెడితే మనము కోడెదూడని శివుడికి ఇక్కడ సమర్పించవచ్చు. శివుడికి నందీశ్వరుడు అంటే చాలా ఇష్టం. తన కుమారులతో సమాన స్థానాన్ని నందీశ్వరుడికి ఇచ్చాడు. శివుడికి నందికి మధ్య ఎవరూ వెళ్ళకూడదని శాస్త్రం చెప్తుంది. అలా కోడెదూడను శివుడికి సమర్పిస్తే భక్తుల యొక్క కోరికలు తీరుతాయనేటువంటి నమ్మకం. నేను కూడా కోడెదూడని శివుడికి సమర్పించాను. సారీ ఫ్రెండ్స్, కెమెరా లోపలికి తీసుకెళ్లే అనుమతి లేదు, సో అందుకే నేను షూట్ చేయలేకపోయాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ప్రసాదంలో టికెట్లు విక్రయించి బుకింగ్ కౌంటర్ అని మనకు కనిపిస్తుంది. ఒక లడ్డుకు వచ్చేసి 20 రూపాయలు, పులిహోర 15 రూపాయలు. ఇలా లైన్లో నిలబడి కౌంటర్ దగ్గర మనము డబ్బులు చెల్లించి ప్రసాదం తీసుకోవచ్చు. ప్రసాదం తీసుకున్న తర్వాత గుడి ప్రాంగణంలో కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో మేము లడ్డు మరియు పులిహోర తింటున్నాం. మనకి ఎక్కడ బయట ఇంత రుచికరమైనటువంటి పులిహోర కానీ లడ్డు కానీ మనకు దొరకదు. సో ఆ విధంగా దర్శనం పూర్తి చేసుకుని అయితే మేము
బయటికి వచ్చాము. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. గుడి నుండి బయటికి వస్తున్నప్పుడు అనిపించింది, మనుషులు గుడి లోపల ఎంత స్వచ్ఛంగా ఎంత ప్రశాంతంగా ఉన్నారో, అలాగే బయట కూడా సమాజంలో ఉంటే ఈ సమాజం ఎంత బాగుంటుందో కదా అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొన్ని మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే రావడానికి ప్రయత్నం చేస్తాము. సో అప్పటి వరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే సేఫ్, బీ హ్యాపీ. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.